వాళ్ళేందా తిక్కలోడు చాలా సార్లు బాలి ఎత్తుతుండు తిక్కలోడు. ఇదిగో కొట్టలేకపోతున్నా, నాకు బలం ఉంటే ఉడుకుతున్నా, ఉడుకుతుంటే కొట్టలేకపోతున్నా, పట్టుకొని ఇట్ట కొడుతుంటే ఏంది వాడిని ఒట్లు నొప్పిలేట్లేదు నొప్పిలేట్లే ఎట్టడుగుతుండో వాడు. అవును వాడికి బాగా బలం ఉందా? అవును బాగా చాలా బలం ఉంది. మన ఇంట్లో మామయ్య ఇంట్లో పూజ ఇంట్లో తాగుడు. నాసన్ వాళ్ళ ఇంట్లో, కుమ్మ వాళ్ళ ఇంట్లో, మన ఇంట్లో అందరి ఇంట్లో తాగితే బలం వస్తుంది వాడికి, వీరికి బలం వస్తుంది. అన్ని తింటుంటే బలం వస్తుంది. అన్ని గ్రేప్స్, నిమ్మకాయ పిండుకుంటూ నోట్లో పిండుకుంటుంటే అప్పుడు పుచ్చకాయ తిండు, అప్పుడు దానిమ్మకాయ తిండు, బలం ఉంది అంటున్నాడు. అందుకనే వీడు తిక్కలేడు కదా మామే, తిక్కలేడు. చిట్కలోని కొట్టుడు ఎప్పటి నుంచి ఏమైనా అంటే వసే గిట్ట వసే 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 ఇంట్లో పోవే వసే వసే మెరక మీరు కొడుతున్నా గిల్లు 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 చేస్తున్నా కొడుతున్నా వసే వసే అంటున్నా అని చెప్తుంటే వాడు తిక్కలోడు. అవును కదా మీదే వాడు. రోజు వాడు తిక్కలేరు, రోజు నువ్వు తిక్కలవురాను పొద్దుకులను తిక్కలవురా అను బంగారు తెల్లంటే బంగోడు అను, అప్పుడు గోల్డ్ వేసినప్పుడు తిక్కలవుడు అను. సరే పడుకుంటూ ఇంకా పడుకు. నుంచి వసేది వసే అన్నప్పుడు చాలా చిట్కలోనే ఊరుకుంటా వచ్చి నీ చెప్తా. నన్నయ్య నిన్న అన్నప్పుడు, సరే ఓకే అన్నప్పుడు అమ్మట్లోనే చెప్తా. నువ్వు గిల్లలు కాలినప్పుడు, టీవీ పెట్టినప్పుడు, గిన్నెలు రుద్దినప్పుడు, పని చేస్తుంటే నువ్వు ఎమ్మట్లోనే చెప్పులు ఇప్పి ఇంట్లోకి వచ్చి మమ్మీ మమ్మీ అన్నీ వసేయండు అని చెప్తా, మెడక మీద కొట్టిండు అని చెప్తా అన్ని మాటలు చెప్తా నీకే. అప్పుడు కొద్ది కడుపులు తీసుకొని ఇంకో కడుపులు ఎదిగితే ఇంకో కడుపులు తెస్తా, ఇంకో కడుపులు ఎదిగితే ఇంకో కడుపులు తెస్తా. అన్ని కడుపులు ఆగం చేస్తే ఇంకా కొనుక్కుంటారు వాళ్ళు, లేకపోతే మనం కడుపుతా అప్పుడు కొట్టు సర్వ తట్టు తట్టు సర్వ సర్వం కొట్టు ఎంత రావు పడిద్దు సర్వమని పడిద్ది.